ఎంతో మంది పూర్వ విద్యార్థులు కావచ్చు అనేక మంది చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క విద్యా సమస్యను కాపాడుకునేందుకు ఎంతో మంది పూర్వ విద్యార్థులు అందరూ కూడా గతంలో కూడా కోట్లకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి విఆర్సి విద్యా సమస్యల యొక్క స్పెషల్ ఆఫీసర్ గా జాయింట్ కలెక్టర్ గారిని నియమించడం కూడా జరిగింది అయితే ఏదైతే జాయింట్ కలెక్టర్ గారు ఆధీనంలో ఉన్నటువంటి విఆర్సి సమస్యల్లో ఇవాల ఏదైతే సాయంత్రం 4 గంటలప్పుడు రికార్డ్ రూమ్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లేకపోతే అది తగలబడిననేటువంటి సమాచారం మీడియా మిత్రులకు కావచ్చు అందరూ కూడా తెలిసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే జిల్లా అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి సాధించి దీని మీద లోతైన విచారణ జరిపించాలా అదే విధంగా దోషుల్ని వెంటనే కూడా పట్టుకోవాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి జేఏసీగా కూడా విద్యార్థులుగా కూడా భావిస్తా ఉన్నాం లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రికార్డులన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి గట్టి భద్రత ఏర్పాటు చేసి సీసీ కెమెరాల్లో కావచ్చు అలాగే పోలీస్ భద్రత ఏర్పాటు చేసి ఇంకా మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా దీన్ని భద్రపరచాలని చెప్పేసి దీని యొక్క విఆర్సి విద్యా సంస్థల యొక్క ప్రతిష్టను కాపాడుకునేంత దిశగా కూడా అందరూ కూడా జిల్లా అధికారులు కూడా కృషి చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం గతంలో విఆర్ కళాశాల అనేది నాయకుల కబంద హస్తాల్లో ఉన్నింది ఇప్పుడు జేసీ గారి ఆధ్వర్యంలో జేసీ గారు సీజ్ చేసినటువంటి రూమ్ ని ఈరోజు కాల్తే కనీసం ఇప్పటికి కూడా జేసీ గారు స్పందించింది లేదు ఇక్కడికి వచ్చింది లేదు ఎటువంటి మీటింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఫైల్స్ ఈ విధంగా తగలబడిపోతున్నాయి ఈ విధంగా కావాలని ఉద్దేశపూర్వంగా నిప్పంటించారని జేసీ గారు దృష్టికి వెళ్ళినా కూడా ఇప్పటికీ జరిగి 1.5 గంట అవుతున్నా కూడా ఇప్పటికి కూడా జేసీ గారు వచ్చిన దాఖలు లేవు ఈ నిర్లక్ష్యం ధోరణి మేము వెంటనే ఖండిస్తున్నాం కాబట్టి జేసీ గారు దీన్ని సీరియస్గా తీసుకొని అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కేవలం ప్రైవేట్కి సంబంధించినటువంటి కళాశాలలకు తత్తులుగా పనిచేస్తూ విఆర్ కళాశాల ఉన్నటువంటి ప్రతిష్టను నీరు గారుస్తున్నారు ఇక్కడ చదివినటువంటి ఎంతోమంది పూర్వ విద్యార్థులు అనేకుల నాయకులు అయ్యారు ఉన్నత స్థానాలకు వెళ్ళారు కానీ దీన్ని మటుకు ఎవరు పట్టించుకున్న గడతే లేదు కాబట్టి నాయకులు ఇప్పటికైనా సరే జరుగుతున్నటువంటి వీటి మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు ఎవరైతే నిర్లక్ష్య ధోరణి వల్ల ఇవి జరిగాయో వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలా ఎందుకంటే ఇప్పుడు ఏది కాలలేదు అని చెప్పని ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు కానీ ఏ ఒక్క డేటా కాలినా ఎవరో వెనక్కి తీసుకొచ్చే పరిస్థితే లేదు కాబట్టి వీటి మీద కేసులు ఉన్నాయి కాబట్టి తక్షణమే వీటిని జేసీ గారు చర్యలు తీసుకొని ఇది ఎందుకు జరిగిందని చెప్పని వీటి మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం ధోరణి వల్లే ఇది జరిగిందని చెప్పని మేము తెలియజేస్తున్నాం కాబట్టి నాయకులు వెంటనే స్పందించి వీళ్ళకి ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఉన్నటువంటి శ్రద్ధ దృష్టి కనీసం విఆర్ సంస్థ మీద కొంతైనా ఉంటే ఇది ఎప్పుడుకో బాగుపడి ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ప్రైవేట్ విద్యా సంస్థలతో కుమ్మకైపోయి ఇది నీరు గారుస్తున్నారని మేము తెలియజేస్తున్నాం కాబట్టి మళ్ళీ పునరావృతం కాకుండా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ అధికారులు కానీ తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం